హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్ ఆన్ టీవీ ఫైవ్ మనీ. ప్రస్తుతానికి మార్కెట్లో ఎయిర్ లెవెల్స్ నుంచి బాగా పుంజుకోవడం మనం చూస్తున్నాం. బట్ 8700 కింద, అంటే 8700 పాయింట్ దిగువన ప్రస్తుతం నిఫ్టీ అయితే కొనసాగుతుంది. 28000 మార్క్ పైన అయితే సెన్సెక్స్ కొనసాగుతుంది. కానీ బట్ చూడాలి లాస్ట్ మూమెంట్ వరకు మనకి ఎలాంటి స్వింగ్స్ మార్కెట్స్లో ఉంటాయని చెప్పి. ఇప్పటివరకు మార్కెట్స్ని నెగిటివ్ ఆర్ కాస్త బ్యాక్ సైడ్ పుష్ చేస్తున్న వాటిలో బేర్స్ సపోర్ట్ చేస్తున్న కౌంటర్స్లో ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, భారతీయ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్ అండ్ టీసీఎస్ ఈ స్టాక్స్ అన్ని బాగా వీక్గా ట్రేడ్ అవుతూ బేర్స్కి సపోర్ట్ చేస్తుంటే మనకి టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఐటీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కౌంటర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతూ నిఫ్టీ పాజిటివ్ జోన్లో కదలాడేందుకు ఈ స్టాక్స్ దోహదపడుతున్నాయని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ ఆల్మోస్ట్ ఒక 2.5% దాకా పెరిగి 564 rupees దగ్గర ఆసపు ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక టాటా మోటార్స్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ ఒక 10 points నిఫ్టీకి పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఒకసారి డెరివేటివ్ సెగ్మెంట్లో కూడా ఎలాంటి యాక్షన్ జరుగుతుందో తెలుసుకుని మనం కాల్స్ అండ్ ఈమెయిల్స్కి సమాధానం తెలుసుకుందాం. డెరివేటివ్ సెగ్మెంట్లో జూబిలెంట్ ఫుడ్ చాలా యాక్టివ్ కనిపిస్తుంది. జూబిలెంట్ ఫుడ్ చాలా కాలం తర్వాత, అంటే బాగా చాలా వీక్ పర్ఫార్మెన్స్ ఈ మధ్య చూసాం మనం జూబిలెంట్ ఫుడ్ది. 4% కాకపోతే కొద్దిగా ఇవాళ రికవరీ 4% ప్లస్లో 1060 rupees దగ్గర డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్ గెయినర్గా ప్రస్తుతం నిలిచింది, టాప్ గెయినర్గా. టాటా స్టీల్ 3.5% గెయిన్స్తో 403 దగ్గర. ఐడిబిఐ, సన్ టీవీ, ఐఎఫ్సిఐ ఈ కౌంటర్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇంజనీర్స్ ఇండియా, టాటా మోటార్స్, టీవీఆర్ కూడా డెరివేటివ్ సెగ్మెంట్లో టాప్ గెయినర్స్గా చెప్పుకోవచ్చు. అండ్ లూజర్స్ జాబితా ఒకసారి మనం గమనించుకున్నట్టయితే కేపీఐటీ, ఎన్ఐటీ టెక్నాలజీస్, ఇన్ఫ్రాటెల్, అరవింద్, హిందుస్థాన్ పెట్రోల్, మ్యారికో, బ్రిటానియా ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, 2-3.5% డౌన్తో. అండ్ కాల్స్ ఒకసారి మనం గమనించుకున్నట్టయితే ఐఎఫ్సిఐ 30 rupees కాల్ ఆప్షన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ 27 rupees 50 paise కాల్ ఆప్షన్, ఐఎఫ్సిఐ 27 rupees 50 paise కాల్ ఆప్షన్, రిలయన్స్ కమ్యూనికేషన్ 50 rupees కాల్ ఆప్షన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ 25 rupees కాల్ ఆప్షన్. ఇవన్నీ కూడా యాక్టివ్ కాల్స్ జాబితాలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అండ్ పుట్స్ ఒకసారి మనం గమనించుకున్నట్టయితే 8600 నిఫ్టీ ఈ స్ట్రైక్ ప్రైజ్ల దగ్గర పుట్స్ యాక్టివ్ కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ 22 rupees 50 paise పుట్ ఆప్షన్, నిఫ్టీ 8500 పుట్ ఆప్షన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ 20 rupees 25 rupees పుట్ ఆప్షన్స్ కూడా కాస్త యాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ జూబిలెంట్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుందాం. జూబిలెంట్ ఫుడ్ చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ రిపోర్ట్ ఇండస్ట్రీకి వచ్చింది. ఏంటంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, క్యూఎస్ఆర్ అంటాం, ఆ క్యూఎస్ఆర్లో కొద్దిగా గ్రీన్ షూట్స్ రావడం మనం గమనించాము. కేఎఫ్సి లాంటి కౌంటర్స్ లాస్ట్ జూలై నుంచి సెప్టెంబర్ సేల్స్ ఒకసారి మనం గమనించుకున్నట్టయితే పిజ్జా హట్ ఆల్మోస్ట్ ఒక 6% సేల్స్ పెరిగింది, కేఎఫ్సి సేల్స్ కూడా 13% దాకా పెరిగింది. అంటే ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఈ టైనివోలు ప్లస్ జొమాటో, స్విగ్గీ లాంటి వాటితో పోటీ పడి, అంటే బై వన్ గెట్ వన్ బోగో అంటాము, అలాంటి ఆఫర్స్ రెగ్యులర్గా ఆఫర్ చేస్తూ కస్టమర్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనివల్ల కొద్దిగా ఫుట్ఫాల్ ఈ కౌంటర్స్లో పెరిగింది ఈ షాప్స్లోకి, అందువల్ల కొద్దిగా సేల్స్ కూడా పికప్ అవుతూ వస్తుంది. ఈ పిజ్జా హట్, కేఎఫ్సి లాంటి సేమ్ పీర్ కంపారిజన్ మనకు జూబిలెంట్ ఫుడ్కి చేయొచ్చు కాబట్టి, డొమినాస్ పిజ్జాస్లో ఉన్న కంపెనీ కాబట్టి. అందువల్ల దీన్ని పాజిటివ్గా తీసుకుని ఇవాళ జూబిలెంట్ ఫుడ్ ఒక 3.5-4% దాకా పెరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ క్యూఎస్ఆర్స్కి మంచి రోజులు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గా ఉండొచ్చిన రిపోర్ట్లు వస్తున్నాయి. బట్ చూడాలి జూబిలెంట్ ఫుడ్ మిగిలిన వాటితో పోల్చుకున్నట్టయితే ఏ విధంగా నిలదొక్కుని మళ్ళీ పైకి వస్తుందో లేదో అనేది. టెక్నికల్స్ కూడా తెలుసుకుందాం, జూబిలెంట్ ఫుడ్ ఎలా ఇంకా స్ట్రెంగ్త్ ఏ మేరకు ఉంది అండ్ టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయని చెప్పి. ఇంకా మార్కెట్స్ పై మనతో మాట్లాడేందుకు అండ్ ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ కి సమాధానం చెప్పేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు టీవీ ఫైవ్ మనీ అన్న స్మార్ట్ ఇన్వెస్ట్ ఆన్ టీవీ ఫైవ్ మనీ. జూబిలెంట్ ఫుడ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. జూబిలెంట్ ఫుడ్ ఆల్మోస్ట్ ఒక 3.5-4% దాకా పెరిగింది, డెరివేటివ్ సెగ్మెంట్లో చాలా యాక్టివ్ కనిపిస్తుంది. 1000 rupees 50 మార్క్ని క్రాస్ చేసింది, 1000 మార్క్ని ఒక దశ. లాస్ట్ అక్టోబర్లో 1600 rupees ఉన్న స్టాక్ ఇప్పుడు 1000 rupees స్థాయికి వచ్చేసింది, 60% దాకా, 50-60% దాకా కరెక్ట్ అయింది. మీ వ్యూ ఎలా ఉంది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ మీద? అంటే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అప్పుడు మీరు ఏదైతే ఫండమెంటల్ పరంగా అయితే చెప్పారో అదంతా కూడా చలవాటు కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ కానీ చూసుకుంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్ అనేది చాలా మార్పులు వచ్చాయి మన ఇండియాలో. అయితే ఇంతకుముందు కొత్తల్లో ఎక్కువగా పిజ్జా వైపు జనాలు అంటే ఇంట్రెస్ట్ అనేది ఉంది. తర్వాత ఫుడ్ ఎప్పుడన్నా మారుతూ లేటెస్ట్గా చూసుకుని ఉంటే ఇటువంటి దీంట్లోనే చాలా మార్పులు వచ్చేసాయి. ప్లస్ మీరు అన్నట్టుగా ఏవైతే ఉన్నాయో ఫుడ్ పాండా కానీ ఇవన్నీ కూడా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి వీళ్ళకి అటు రెవెన్యూస్ పరంగా
కొంచెం తగ్గడం చూసాము, ఈవెన్ మార్జిన్స్ కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. బట్ ఈ రోజు వచ్చిన మూవ్ అయితే ఏదైతే ఉందో ఇది కొంచెం షార్టర్కి మాత్రం ఏ స్టాక్లో కొంచెం ఒక అప్ కొనసాగొచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్కి మాత్రం నేనైతే దీన్ని రికమెండ్ చేయనండి, ఎందుకంటే ఓవరాల్గా ఇండస్ట్రీలో బాగా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోతుంది కాబట్టి మార్జిన్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. దాని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను రికమెండ్ చేయను. ప్లస్ అయితే ఇంకా చేయాలనుకుంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కే కోసం దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేసి రిజల్ట్ వరకు చూడమంటాను. ఒకసారి రిజల్ట్, ఈసారి రిజల్ట్ కొంచెం ఏమైనా బాగుంటే, ఎందుకంటే లాస్ట్ 2-3 కాదు ఒక 4-5 క్వార్టర్ నుంచి కంటిన్యూగా డిసప్పాయింట్మెంట్ చేస్తూనే ఉన్నారు, ఏ క్వార్టర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. లాస్ట్ క్వార్టర్ మరీ దారుణంగా ఐపీఓకి వచ్చిన తర్వాత అలాంటి వీకెస్ట్ క్వార్టర్ ఎప్పుడు చూడలేదు. ఇది జస్ట్ రెండు కూడా ఒకే జస్ట్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉందండి. కాబట్టి రిజల్ట్ కానీ బాగుంటే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే వద్దని చెప్తాను. ఇదే స్పేస్ లో స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఉంది, అది దీనికన్నా కొంచెం పర్వాలేదండి. కాబట్టి ఏదైనా కూడా ప్రస్తుతం అయితే దీన్ని ట్రేడింగ్ పరంగా అయితే కొంచెం ఈ బౌన్స్ బ్యాక్ కంటిన్యూ కావడానికి అవకాశం కనపడుతుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. కృష్ణ కుమారి ఉన్నారు, అడగండి కృష్ణ కుమార్ గారు. నేను గట్టి 173 లో తీసుకున్నాను సార్, జెట్ ఎయిర్వేస్ 590 అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్ 86. ఈ మూడు కూడా జిఎస్టి బిల్ పాస్ అయ్యే టైంలో తీసుకున్నాను, ఆ తర్వాత ఇవన్నీ డౌన్ఫాల్ అయినాయండి. అవి మళ్ళీ ఆ రేట్ వస్తుందా, టైం పడుతుందా చెప్పండి సార్. అందుకే బై అండ్ రూమర్స్ సెల్ అండ్ న్యూస్ అంటాము. ఆ సెల్ అండ్ న్యూస్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ టైంలో అప్పటి నుంచి ఈ స్టాక్స్ అన్నిటిలో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా అప్పటి నుంచి మార్కెట్ బాగా పెరిగిందండి. యాక్చువల్ గా మార్కెట్ పెరిగింది, తర్వాత మిడ్ క్యాప్ స్పేస్ లో చాలా స్టాక్స్ అన్ని కూడా మల్టీ ఇయర్ హైస్ వస్తున్నాయి. అయినా కూడా మీరు చెప్పిన స్టాక్స్, అందుకే జాగ్రత్తగా ఉండమని మనం రిపీట్ గా చెప్తూ ఉంటాము. ఒక స్టాక్ ఒకసారి ఒక ప్రైస్ దాటి కిందకు వచ్చిందంటే మళ్ళీ అది ఆ లెవెల్ రావాలంటే కొంత టైం పడుతుంది. అయితే మీరు తీసుకున్న గతి లాంటి స్టాక్ ఏంటంటే లాంగ్ రన్ కోసం ఉంచండి, హోల్డ్ చేయొచ్చండి. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు అన్నట్టు జూబ్లెంట్ ఫుడ్ బాక్స్ లాగే, ఇది కూడా రిజల్ట్ పరంగా మాత్రం పెద్దగా మంచి రిజల్ట్ అనేది ఇవ్వటం లేదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ అన్న ఫండమెంటల్స్ ఎంత బాగున్నా కూడా రిజల్ట్ బాగాలేకపోతే, అంటే రిజల్ట్ బేస్ చేసుకుని మనం చెప్తుంటాం. కాబట్టి మీరు చూడండి, ఈసారి రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాకులో అప్ అనేది రావడానికి అవకాశం ఉంది. తర్వాత జెట్ ఎయిర్వేస్ గురించి మీరు అడిగారు, జెట్ ఎయిర్వేస్ రీసెంట్ గా కొంచెం పెరిగిందండి, క్లోజర్ గా 480 లెవెల్స్ వరకు పెరిగింది. అయితే అది సస్టైన్ కాలేకపోతుంది హయ్యర్ లెవెల్స్ లో. మళ్ళీ లాస్ట్ 1 వీక్ గా చూసుకుంటే అవుట్పుట్, క్రూడ్ ఆయిల్ అవుట్పుట్ గ్లోబల్ గా కొన్ని కంట్రీస్ కావాలని తగ్గించుకోవడం అనేది క్రూడ్ ఆయిల్ పెరగడానికి దోహదపడింది. కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటే ఆబ్వియస్ గా మనకి జెట్ ఎయిర్వేస్ కానీ స్పైస్ జెట్ ఏవియేషన్ చెందిన స్టాక్స్ కొంత వీక్ అవుతాయి ఈ స్పెక్యులేషన్ లో భాగంగా. బట్ ఓవరాల్ గా లాంగ్ రన్ లో కూడా అయితే అయినా కూడా మీరు పెద్దగా పెరకపోవచ్చు అండి. కాబట్టి మీ రేట్ వచ్చినప్పుడు మీరు జెట్ ఎయిర్వేస్ ని ఎగ్జిట్ కమని చెప్తారు. సుబ్బారావు మరొక కాలర్ ఉన్నారు, హలో. హెచ్ఎల్ టెక్ 814 లోను, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 877 లోను అక్టోబర్ ఫ్యూచర్స్ తీసుకున్నానండి. అవి హోల్డ్ చేయొచ్చా లేకుంటే లాస్ బుక్ చేసుకోవచ్చా ఒకసారి ప్రైస్ చెప్పండి? హెచ్ఎల్ టెక్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. హెచ్ఎల్ టెక్ 814 అండి. ఓకే, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 877. ఐటీ స్టాక్స్ లో హెచ్సిఎల్ టెక్ మటుకు లాస్ట్ ఒక 1 మంత్ గా కొంచెం వాలటైల్ సెషన్ చూస్తున్నాము. 780 నుంచి 820 మధ్యలో కొంచెం ఊగిసలాట్టు చూసాము, ఇంచుమించు రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నారు. అప్పటి నుంచి 15-20 రూపీస్ కూడా పట్టడం చూసాము. ప్రస్తుతం 790 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, ఇంచుమించు ఇవాటి లో దగ్గరే అనుకోవచ్చు. 790 దగ్గర హోల్డ్ చేయండి, వల్ల నెక్స్ట్ వీక్ మండే ట్యూస్డే వరకు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ 790 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు మీరు లాస్ బుక్ చేయక తప్పదు అనిపిస్తుంది. అలాగే ఏమన్నా కొంచెం నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ ర్యాలీ వచ్చి ఇంచుమించు మీ రేట్ 805-810 వచ్చినా కూడా మీరు హెచ్సిఎల్ టెక్ ఎగ్జిట్ అవ్వడం మంచిది. అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడిగారు, టెక్నికల్ గా చూస్తే కనుక కొంచెం పాజిటివ్ గానే ఉన్న స్టాక్ ఇవాళ ఒక 1% వరకు పెరిగింది. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి, కొంచెం స్టాప్ లాస్ మటుకు 580-850 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి రావు మరొక కాలం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారికి క్వశ్చన్ అండి, ఇది విఆర్ఎల్ లాజిస్టిక్స్ అప్పుడు తీసుకున్నామండి, తగ్గి మళ్ళీ ఇప్పుడు కొన్న రేట్ లో ఉంది. ఇప్పుడు ఇది పెరగాలి చాలా టైం పడుతుందేమో, టీఎస్సీ వేరే దేనికైనా షిఫ్ట్ అవుతే బెటర్? మీరు ఎంతగా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీ టైం షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను యాక్చువల్ గా. ఓకే, విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రస్తుతం గ్రోత్ మొమెంటం లేదు కాబట్టి దీన్ని షిఫ్ట్ ఓవర్ అయిపోవచ్చు వేరే స్టాక్ కి. ఒక టైంలో వీటన్నింటిలో బాగా స్పెక్యులేషన్ బాగా జరిగి మనం చూసాం ప్రైస్ యాక్షన్ బాగుందండి. జిఎస్టీ బిల్ పాస్ అయిపోతే
వీటికి ఇమీడియట్ గా వీటికి కంపెనీస్ అన్ని కూడా ఇంకా ఎక్కడో పెరిగిపోతాయనే ఉద్దేశంతో అయితే అటువంటిది ఇమీడియట్ గా ఏం ఎఫెక్ట్ ఉండదండి. మనకి క్లియర్ గా చూస్తున్నాం స్టాక్ అయితే మీరు అన్నట్టుగా బాగా వీక్ గా ఉంది. మళ్ళీ ఇప్పట్లో ఈ స్టాక్ మీరు అన్నట్టుగా కూడా పెద్దగా పెరిగే అవకాశాలు కూడా కనపడలేదు, కొంచెం టైం పట్టచ్చు. అయితే మీరు ఇమీడియట్ గా మీరు వేరే సెక్టర్ లోకి వేరే స్టాక్ లోకి షిఫ్ట్ కావాలి అనుకుంటే మాత్రం కమ్మనే చెప్తాను. ప్రస్తుతం అయితే దీని నుంచి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి వేరే ఏదైనా స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. తణుకు నుంచి నరసింహరాజు మర కాలర్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు ఎస్ఎల్ ఇన్ఫో అండి, ఎల్ఎన్సి ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నాను. 50 నుండి 69 చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నాను. బయటకు వెళ్ళొచ్చా లేకపోతే ఏం చూసాను? హెచ్సిఎల్ టెక్ అండ్ ఎల్ఎన్టి ఫైనాన్స్. హెచ్సిఎల్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్, ఎల్ఎన్టి ఫైనాన్స్. ఓకే, హెచ్ఎల్ ఇన్ఫోసిస్టమ్స్. హెచ్ఎల్ ఇన్ఫోసిస్ చూస్తే కనుక లాస్ట్ 3 to 6 months గా ఇదే లెవెల్ లో 40 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న స్టాక్. ఈ లాస్ట్ 1 week గానే మనం ఒక మైనర్ అప్ మనం చూసాము. టెక్నికల్ గా ఇంకా పూర్తిగా బుల్లిష్ లోకి మారలేదు, కానీ ఈ లాస్ట్ 1 week మూమెంట్ చూస్తుంటే కనుక ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ లోకి రావడం మనం చూసాము. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఓవరాల్ గా లాస్ట్ ఒక 1 year గా లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక వీక్నెస్ గానే ఉంది. ఇప్పుడు కొంచెం స్వల్ప రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కనుక ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ మట్టు చూస్తే బాగా స్ట్రాంగ్ మూమెంట్ మనం చూసామండి. 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఆల్మోస్ట్ డబుల్ అయింది. హైయర్ లెవెల్లో కూడా కొంచెం ఈ లాస్ట్ 1 month కరెక్షన్ లో కూడా కొంచెం రీజనబుల్ గానే స్టేబుల్ గానే ఉందనుకోవచ్చు. సో ఈ మార్కెట్ కూడా ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది కాబట్టి ఒకవేళ 100 రూపాయలు కనుక పైన సస్టైన్ అయిందంటే కొంచెం ఫర్దర్ అప్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 2 ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఈ ట్రెండ్ ని మీరు కొంచెం రైడ్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఈమెయిల్స్ కూడా వచ్చాయి, మనం వాటికి కూడా సైమల్టేనియస్ గా సమాధానాలు చెప్తాం. కోనేటి రంగనాథ్ అడుగుతున్నారు, పనామా పెట్రో ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఈ స్టాక్ ఎలా ఉన్నాయి? పనామా పెట్రో మరి ట్రాకింగ్ ఎనీవన్? పనామా పెట్రో చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 52 రూపాయల నుంచి బాగా కొంచెం అప్ మనం చూసాము. ఇంచుమించు టెక్నికల్ గా చూస్తే కనుక రీసెంట్ హైస్ 80-82 వరకు మనం ఇది రావడం మనం చూసాము. హోల్డ్ చేయండి ప్రస్తుతం. బట్ కానీ ఈ లెవెల్ దాటాలంటే కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే ఈ లెవెల్లో కరెక్ట్గా 80-85 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లాస్ట్ 6 months చూస్తే కనుక ఈ లెవెల్ దాటలేకపోతుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 80 రూపీస్ బ్రేక్అవుట్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఫర్దర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా ఒకటి అడిగారు, ఫండమెంటల్గా చూస్తే కనుక రీజనబుల్గానే ఉందండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూస్తే కనుక 5 to 10 crores వరకు 4 quarters స్టడీ ప్రాఫిట్స్ చూసింది, ఓకే అనిపిస్తుంది. దివ్య యార్లగడ్డ అడుగుతున్నారు, గోవా కార్బన్ అండ్ టైమ్ టెక్నోప్లాస్ట్ ఈ 2 stocks లో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్రేడింగ్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి 2 counters? గోవా కార్బన్ అండ్ టైమ్ టెక్నోప్లాస్ట్. గోవా కార్బన్ ఎన్ని బాగా పెరిగినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొద్ది వాళ్ళకి న్యూస్ కూడా వచ్చింది. గోవా కార్బన్ ఒకటే అండి, రీసెంట్ గా ఇది బాగా పెరిగింది. ఆల్మోస్ట్ మనకి చూస్తే 60 రూపీస్ నుంచి కూడా బాగా పెరిగింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే పెట్రోకెమికల్స్ కి సంబంధించింది. ఓవరాల్ గా ఈ సెక్టర్ కి చెందిన స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ లాస్ట్ ఒక 1 week 10 days గా మనకి చూస్తున్నాం బజ్జింగ్ స్టాక్స్ గా ఉంటున్నాయి. అందులో భాగంగా ఇందులో స్పెక్యులేషన్ యాక్టివిటీ కూడా ఉందండి. బట్ మీరు ట్రేడింగ్ పరంగా మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం 120 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొనుక్కోమంటాను. అయితే ప్రస్తుతం ఇప్పుడు మాత్రం కొంచెం ఇది కరెక్షన్ జోన్లోకి వచ్చిందండి. ఒకవేళ 120 లెవెల్ కానీ కట్ అయితే మాత్రం మీరు దీంట్లో బయింగ్ పొజిషన్ తీసుకోవకండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ అనేది ఈ స్టాక్ వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువన్నాయి. తర్వాత లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్తో కూడా దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి, కానీ వాటి ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. తర్వాత మీరు టైమ్ టెక్నోప్లాస్ట్ డెఫినెట్గా మీరు బై చేయమంటాను అండి. ఇది మనకి ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. దీని ప్రమోటర్ అంతా కూడా ఏంటంటే టెక్నోక్రాట్స్, ఈ ఫీల్డ్లో చాలా కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి కంపెనీకి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి మంచి బిజినెస్ ఉంది. తర్వాత ఈవెన్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా మనకి యూరోప్ కంట్రీస్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. టైమ్ టెక్నోప్లాస్ట్ని మీరు లాంగ్ రన్ కోసం కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి మధుసూదన్ రావు మరకాలం. అడగండి రావు గారు. హలో చెప్పండి. నాకు ఆంధ్ర బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ఎలా ఎలాట్ అయ్యాయని వాటిని ఇప్పుడు డిస్పోజ్ చేసి ఉద్యోగ ఫైనాన్షియల్ గానీ లేదంటే ఓల్డ్ పర్సన్ తీసుకుంటాం బాగుంటుందా లేదా ఒకటి. రెండోది ఏమో రిలయన్స్ కాడా వాళ్ళ బ్రదర్స్ విడిపోయినప్పుడు నాకు ఎలాట్ అయినాయండి, 300 shares ఉన్నాయి. దాంట్లో కొంత భాగం అమ్మి మారుతి గాని బ్రిటానీ గాని తీసుకోవచ్చా? అప్పుడు ఏ షేర్స్ ఎలాట్ అయ్యాయి మీకు? ఆంధ్ర బ్యాంక్ ఏమో పబ్లిక్ ఇష్యూ 400 ఉన్నాయి, అవి అమ్మేసి ఉజ్జ్వల ఫైనాన్షియల్ గానీ లేదంటే ఓల్డ్ టాక్ గానీ తీసుకోవచ్చా? ఓకే, రిలయన్స్
హలో ఓకేనండి అయితే ఒకటే ఒకటే మీరు ఆంధ్ర బ్యాంక్ అంటే మీరు అమ్మాల్సి ఉంటే అది 140-150 ఉన్నప్పుడే అంటే అట్లీస్ట్ 100 రూపీస్ అన్న అమ్మి ఉండాల్సిందండి. ఇప్పుడైతే వద్దని చెప్తానండి, మీరు వెయిట్ చేయండి. బాగా ఈ మధ్యకాలపు లోస్ లో ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. అయితే చాలా మంది ఉజ్జీవన్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సీలు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లాస్ట్ ఒక 3-4 నెలలుగా పెరిగాయి కాబట్టి ఇప్పుడు షార్ట్ టర్మ్ కొంత బాగున్నా కూడా లాంగ్ రన్ లో ఇంతకు ముందులాగా పెరిగే అవకాశం లేదండి. కాబట్టి మరీ వాటి మీద ఎక్కువ క్రేజ్ ఉండి దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది అంత మంచిది కాదు. దానికన్నా బెటర్ ఏంటంటే మీరు మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. లైక్ థైరోకేర్ లాంటి స్టాక్ ని మీరు లాంగ్ రన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే రిలయన్స్ గ్రూప్ లో ఏ స్టాక్ మీకు ఉందో అది మీరు చెప్పలేదు, బట్ రిలయన్స్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఈవెన్ అంబానీకి చెందిన స్టాక్స్ కూడా అంటే ఏడీఐజీ ప్యాక్ కూడా రీసెంట్ గా రెండు రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ క్యాపిటల్ రెండు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, వాటిలో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రామ్మోహన్ మరకాల. హలో రామ్మోహన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ జేవి కెమికల్స్ 380 తీసుకున్నానండి. అండ్ సన్ ఫార్మా 900 అండి, అది 1 ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుంది, అది ఎట్లానే ఉంది. ఓకే, జేబీ కెమికల్ ఈ ర్యాలీలో చూస్తే కనుక 240 నుంచి కరెక్ట్ గా 390 రూపాయల వరకు వెళ్ళి ఈ గత వారం రోజులుగా ఒక రియాక్షన్ హైయర్ రేట్లో చూస్తున్నాము. కొంచెం షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఓవర్బాట్ పొజిషన్ లో ఉంది, టార్గెట్ కూడా 390-400 దగ్గర కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో వెళ్లే అవకాశం ఉంది. ఫండమెంటల్ గా బాగుంది, టెక్నికల్ గా బాగుంది, కానీ మీరు తీసుకున్న ప్రైస్ మటుకు కొంచెం హై ప్రైస్, కొంచెం హై లెవెల్లో చేస్ చేసి తీసుకున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయక తప్పదు. ఒకవేళ ఈ మీ ప్రాఫిట్లోకి రావాలంటే కనుక ఈ లెవెల్ కూడా దాటి 400 బ్రేక్ అయ్యి నెక్స్ట్ ర్యాలీ వస్తే కానీ మీరు ప్రాఫిట్లో వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. కొండారెడ్డి అడుగుతున్నారు, బీహెచ్ఎల్ 150 షేర్స్ 275 రూపీస్ లో కొన్నారు 4 ఇయర్స్ బ్యాక్, హోల్డ్ చేస్తున్నారు అప్పటి నుంచి. ఇప్పుడు వాటిని లాస్ట్ బుక్ చేసుకుని బయటకు రావచ్చు ఆర్ ఏం చేయొచ్చు? బీహెచ్ఎల్ 275 పీక్ లో అన్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ బుక్ చేయమని అయితే చెప్పనండి. అంటే మరీ చిన్న చిన్న కంపెనీలు అయితే అంటే అటువంటి వాటిలో ఏంటంటే కంప్లీట్ గా మీరు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది, లాస్ బుక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే బీహెచ్ఎల్ మరీ అంత బ్యాడ్ కంపెనీ అయితే కాదు. అయితే రీసెంట్ డేస్ లో మళ్ళీ కొంచెం రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి మీరు కొంత డీప్ కరెక్షన్స్ లో దీన్ని కొంత యావరేజ్ కూడా చేసుకోమంటాను. నెక్స్ట్ అప్ లెగ్ లో వచ్చినప్పుడు క్లోజర్ గా 180 దాకా రావచ్చండి. అక్కడ మీరు యావరేజ్ ప్రైస్ తర్వాత పాత ఇంతకు ముందు కొన్న స్టాక్స్ కూడా క్లోజర్ గా 180-200 లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు అమ్మేసుకోమని చెప్తానండి. మార్కాపురం నుంచి లక్ష్మి గారు కాల్ అన్నారు. అడే లక్ష్మి గారు, హలో. హలో, నమస్కారం, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోదలుచుకున్నారు? ఎంఆర్ఎఫ్ షేర్ ఎంతలో కొనొచ్చండి? మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 ఇయర్. ఇప్పుడు కూడా ఎంఆర్ఎఫ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 50,000 మార్క్ క్రాస్ చేసిన తర్వాత 53,000 కి వెళ్ళినా కూడా ఇంకా కొనాలని చెప్తున్నారు, ఎందుకంటే పీఈ పరంగా మిగిలిన స్టాక్స్ పోల్చుకున్నట్టయితే ప్రైస్ టు ఎర్నింగ్స్ చాలా తక్కువగా ఉందని చెప్పి 65,000 వరకు రికమెండేషన్స్ చెప్తున్నారు. మీ వ్యూ ఎంఆర్ఎఫ్ మీద? ఎంఆర్ఎఫ్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగిందండి. మొన్న జూన్ జూలైలో చూస్తే కనుక ఇంచుమించు 31,000 దగ్గర నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ 55,000 వరకు బాగా పెరగటం మనం చూసాము. ముఖ్యంగా లాస్ట్ ఒక 1 మంత్ గా చూస్తే కనుక ఎక్కడ ఆగకుండా డైలీ చార్ట్ లో కంటిన్యూస్ అప్ ట్రెండ్ మనం పెరగటం కూడా మనం చూసాం. ఈ స్టాక్ టెక్నికల్ గా నార్మల్ హెల్తీ రియాక్షన్ కూడా రావాల్సి ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ 49,000-50,000 కి వచ్చి అక్కడ కొంచెం నిలబడిందంటే బై చేయొచ్చు. పైగా మీరు ఫండమెంటల్ కూడా ఈ లెవెల్లో కూడా కొంచెం వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్ గా ఉందంటున్నారు కాబట్టి టెక్నికల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక చిన్న డిప్ లో బై చేయొచ్చు. హై లెవెల్లో మటుకు చేసి ఎంటర్ అవ్వద్దు. ఓంకార్ అడుగుతున్నారు, బజాజ్ ఆటో ఇవన్నీ ఫ్యూచర్స్ లో తీసుకున్నారు, బజాజ్ ఆటో 2835 లో బై చేశారు, హీరో మోటార్ కార్ప్ 3516 లో బై చేశారు, ఏం చేయొచ్చు? బజాజ్ ఆటో 2835, హీరో మోటార్ కార్ప్ 3516. బజాజ్ ఆటోలో మాత్రం మీకు కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారండి. బజాజ్ ఆటోని హోల్డ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇది మన సేల్స్ ఫిగర్ కూడా బజాజ్ ఆటోకి బాగానే ఉన్నాయి, ప్లస్ ఇది కొంచెం టెక్నికల్ గా కూడా మంచి మూవ్ లోనే ఉంది. 28
20 దగ్గర మీకు సపోర్ట్ ఉంటుందండి. దాన్ని మీరు సపోర్ట్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. 2880 కానీ క్రాస్ అయిందంటే 2940 దాకా రావచ్చు కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నాను. తర్వాత హీరో మోటార్ కార్పొరేషన్ గురించి అడిగినట్టు 3516 లో తీసుకున్నారు. హీరో మోటార్ మాత్రం కొంచెం 3500 దగ్గర కొంత దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేసి బాగా రివర్స్ అయిందండి. ఇది ప్రస్తుతం అయితే కొంచెం కరెక్షన్ లో ఉంది. అయితే 3420 ఆ లెవెల్ దాకా ఆగొచ్చు. బట్ ఏదైనా కూడా మీకు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు బెటర్ ఏంటంటే దీన్ని కూడా మీరు క్లోజర్ గా మీ లెవెల్ వచ్చినప్పుడు అంటే 3-5 పైన వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మంటాను. దాంట్లో కూడా బజాజ్ లో కూడా మీరు బెటర్ ఏంటంటే క్లోజర్ గా కొంచెం మంచి ప్రాఫిట్ లో ఉంటే ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తానండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొక కాలర్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది టెక్నాలజీ స్టాక్ గురించి అండి. నా దగ్గర ఇన్ఫోసిస్ 600 స్టాక్స్ ఉన్నాయండి, 1140. ఓకే. విప్రో కూడా హై రేంజ్ లోనే ఉన్నాయి, 250 స్టాక్స్, 530. ఓకే. సో యాక్చువల్ గా ఇది చాలా నుంచి హోల్డ్ చేస్తున్నా నేను, అంటే ఈ మధ్య పెరిగినప్పుడు కొన్నాయి. ఓకే. వీటిని ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు 2-3 quarters, next 2-3 quarters కూడా మీరు నార్మల్ గా రెగ్యులర్ చెప్తున్నారు అది తిరగవని, ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్స్ ఏదన్నా పెట్టుకోవచ్చా, అవి ఏ స్టాక్స్ పెట్టుకోవచ్చు అని. మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఒకవేళ అంటే, మీ టైం హోరిజన్ ఏమన్నా ఉందా? టైం హోరిజన్ ఆల్రెడీ చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ కొన్ని బాటమ్ ఫిషింగ్ కానీ ఆర్ కొంతమంది మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా లోయర్ లెవెల్స్ దగ్గర టెక్నాలజీ స్టాక్స్ ఇన్ఫోసిస్ విప్రో లాంటి కౌంటర్స్ అక్యుములేట్ చేసుకుంటున్నాయి కొన్ని రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, ఎందుకంటే బాగా తగ్గాయి కాబట్టి. ఈ హోల్డ్ చేయొచ్చా, లాస్ట్ బుక్ చేసుకుని బయటికి రావాలా? అంటే నా అంటే పర్సనల్గా అయితే హోల్డ్ చేయడం కన్నా లాస్ బుక్ చేసుకొని బయటికి రమ్మని చెప్తానండి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది అన్ని కౌంటర్స్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. కొన్ని కౌంటర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అయినా కూడా ఈవెన్ మేనేజ్మెంట్ వాళ్ళే ముందుకు వచ్చి చెప్పడం, తర్వాత యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత, సో ఈ అన్సర్టెంటీ ఉంది. యుఎస్ ఎలక్షన్ అంటే ఒక 3-4 months ఉంది అంటే మొత్తం రిజల్ట్ బయటకు రావడానికి, కాబట్టి ఈ 3-4 months మాత్రం పెద్దగా పెరకపోవచ్చు అండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్లస్ రిజల్ట్ కూడా బాగుండవు. దీనికన్నా వేరే సెక్టర్లో గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో మీరు బై చేసుకోండి. అంటే ఏ స్టాక్ గురించి అడిగారు అంటే థైరో కేర్, ఇంతకుముందు కూడా రికమెండ్ చేశాను. థైరో కేర్ ఒకటి మీరు ఎవరి డిప్లో దాన్ని బై చేసుకోమని చెప్తాను. అదేవిధంగా భారత్ ఫోర్జ్ కూడా ఒకటి మీరు ఎవరి డిప్లో కూడా దాన్ని లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోమని చెప్తాను. ఓకే, చూద్దాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, రెకో ఆటో, ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ వీగార్డ్ 10 years టైం హోరిజన్ కి ఇప్పుడు తీసుకోవచ్చా? రెకో ఆటో, ఆర్బిఎల్ బ్యాంక్, వీగార్డ్. 10 years అంటే ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ అండి. అంతకాలం వెయిట్ చేస్తే కూడా మంచి రిటర్న్స్ కూడా వస్తుంది. కాకపోతే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ లో ఎంటర్ అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రెకో ఆటో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్, 30 రూపాయల నుంచి 75 రూపాయల వరకు కొంచెం ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. నా ఉద్దేశం అయితే కొంచెం డిప్లో ఒకవేళ కనుక ఒక 10-15% అంటే 60 రూపీస్కి వస్తే కనుక రికో ఆటో తీసుకోవచ్చు. 10 ఇయర్స్ వెయిట్ చేస్తే కనుక ఓపిక మంచి రిటర్న్స్ వస్తుంది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుని మళ్ళీ కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి, వాటికి మనం సమాధానం తెలుసుకుందాం. ట్రెండింగ్ బైక్, లవ్లీ కార్, లేటెస్ట్ అప్డేట్ కార్లపై రివ్యూలు, బైక్లపై ఎక్స్పర్ట్ రిపోర్ట్. డోంట్ మిస్ ఎక్స్క్లూసివ్ షో వీల్ ది ఆటో షో, శనివారం ఉదయం 11 గంటలకు, ఆదివారం రాత్రి 8 గంటలకు మీ TV5 Money. Minute to minute market updates, second to second stock movements, share recommendations, long term picks, personal finance, investment strategies, market lovers ko all in one platform, TV5 Money, desamlo mottamodati online 24 hours business lifestyle channel, TV5 Money, YouTube lo.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ ఫైవ్ మనీ. కొన్ని ఈమెయిల్స్ తీసుకుని మనం బిర్లా కేబుల్స్ ఇదేమైనా ట్రాక్ చేస్తున్నారా, 42 రూపీస్ 40 పైసెస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. శివముంతా అడుగుతున్నారు, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చా, 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నారు బిర్లా కేబుల్స్. బిర్లా కేబుల్ చూస్తే కనుక పెద్ద హిస్టారికల్ డేటా నేమ్ అయితే కనిపించట్లేదు. ఇది ఉందండి, 38 రూపీస్ లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. హిస్టారికల్ కనిపించట్లేదు, ఒక నార్మల్ మైనర్ ట్రేడింగ్ రేంజ్ లో ఉంది. 45 నుంచి 35 మధ్యనే కొంచెం ఊగిసలాడుతున్న స్టాక్. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫండమెంటల్ గా చూస్తే కనుక పోయిన ఏడాది 8 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు అదే, లాస్ట్ 4 క్వార్టర్స్ కూడా ఇంచుమించు అదే రేంజ్ లోనే ఉంటుంది. ఓకే అనిపిస్తుంది, కాకపోతే 40 పైన కనుక నిలబడిందంటే టెక్నికల్ గా ఒక అప్ మూవ్ వస్తుంది. శ్రీధర్ పోరెడ్డి అడుగుతున్నారు, రత్నాకర్ బ్యాంక్ ఆర్బిఎల్ ఇష్యూ ప్రైస్ లో అంటే మనకి తీసుకున్నారు ఐపీఓలు అలాట్ అయినట్టున్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రావచ్చా? చూడండి, రత్నాకర్ బ్యాంకు మీరు అంటే షార్ట్ టర్మ్ వ్యూతో చూసుకుంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అండి. ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీ ఎంటర్ అని చెప్తారండి. శ్రీనివాస్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 800 స్టాక్స్ 83 రూపీస్ లో, సుజలాన్ ఎనర్జీ 2000 స్టాక్స్ 90 రూపీస్ లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిక్యూట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు? అశోక్ లేలాండ్ 83, సుజలాన్ ఎనర్జీ అట్ 19. అశోక్ లేలాండ్ అంటే రీసెంట్ గా 75-76 దగ్గర నుంచి కొంచెం రికవర్ అవ్వడం చూసాము. 83 అంటే పర్వాలేదు, రీజనబుల్ లో దగ్గర తీసుకున్నాం అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేయండి, ఎందుకంటే ఒకప్పుడు బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఒక్కసారి కనుక కమర్షియల్ సెగ్మెంట్ లో కూడా సేల్స్ గ్రోత్ కనిపించింది అంటే కనుక అశోక్ లేలాండ్ మళ్ళీ 100-120 వరకు వెళ్లే అవకాశం ఉంది. సుజలాండ్ మటుకు బాగా వీక్ గానే ఉంది, పెద్ద ఏమి పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు. అన్లెస్ ఏదైనా ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తే కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఒక పాజిటివ్ న్యూస్ ఫ్లో వస్తే తప్ప కానీ ఇమీడియట్ గా పెరిగే అవకాశం లేదు. ర్యాలీలో ఎగ్జిట్ అవడం మంచిది. పద్మ అడుగుతున్నారు, ఈక్విటాస్ హోల్డింగ్స్ అండ్ సింటెక్స్ కరెంట్ ప్రైస్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పి. సింటెక్స్ గురించి వాళ్ళకి రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది, ప్రైస్ వాల్యూమ్స్ తో సహా బాగా బ్రేక్అవుట్ ఈ స్టాక్స్ లో రావడం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది సింటెక్స్ అని చెప్పి. కొన్ని రీసెర్చ్ ఏజెన్సీ రిపోర్ట్స్ కూడా ఇచ్చాయి, టాప్ 5 స్టాక్స్ ఇచ్చిన ఏసీసీ లాంటి కౌంటర్స్ లో ఏసీసీ, సింటెక్స్ లాంటి ఇవి కూడా ఉన్నాయి. మార్నింగ్ ఇచ్చిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ లో సింటెక్స్ అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ కరెంట్ ప్రైస్ లో బై చేసుకోవచ్చా? టుడే సింటెక్స్ అయితే నేను గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగిందండి, అరౌండ్ 72-74 లెవెల్స్ లో. మీరు కరెంట్ ప్రైస్ లో కూడా మీరు సింటెక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బై చేసుకోవచ్చు. ఈక్విటాస్ హోల్డింగ్స్ మాత్రం వద్దండి, ఈక్విటాస్ హోల్డింగ్స్ మీరు కరెక్షన్స్ లో బై చేయండి. ఇది కూడా కొంచెం బాగా ఓవర్ బాట్ జోన్, తర్వాత ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉంది, కాబట్టి కరెక్షన్స్ లో మీరు ఈక్విటాస్ ని మీరు బై చేసుకోవచ్చు. శ్రీనివాసరావు అడుగుతున్నారు, బజాజ్ హోల్డింగ్స్ 50 స్టాక్స్ 2100, చోళమండలం ఫినాన్స్ 50 స్టాక్స్ 1200 రూపాయల్లో తీసుకున్నారు, ఈ 2 స్టాక్స్ ఎలా ఉంటాయి, మీడియం టర్మ్ కి మీ వ్యూ ఎలా ఉంటుంది, ఎవరు తీసుకుంటారు? బజాజ్ హోల్డింగ్స్ ఈ మధ్య బాగా పెరిగింది, ముఖ్యంగా లాస్ట్ 1 వీక్ చూస్తే కనుక 1800 దగ్గర నుంచి కూడా 2200 కూడా దాటడం మనం చూసాము. షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ అవుట్లుక్ కూడా బాగా పాజిటివ్ గా ఉంది, ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, కాబట్టి మార్కెట్ ర్యాలీ కనుక ఒకసారి వచ్చిందంటే ఈ స్టాక్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే చోళమండలం కూడా బాగా స్ట్రెంగ్త్ ఉన్న స్టాకే, హైయర్ రేట్లో లాస్ట్ 1 మంత్ కూడా ఒక కన్సాలిడేషన్ వచ్చింది 1200 దగ్గర, వచ్చిన తర్వాత కూడా ఈ లాస్ట్ 1 వీక్ కూడా ఒక బ్రేక్అవుట్ కూడా రావడం చూసాము. సో ఈ 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, మనకు సమయం కూడా మించిపోతుంది, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మార్కెట్ అయితే స్టిల్ లోయర్ లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. ఒక బాగా ఎక్స్ట్రీమ్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రీబౌండ్ మార్కెట్ అయినప్పటికీ 8700 పాయింట్స్ దిగువన ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, 8692 పాయింట్స్ దగ్గర 17 పాయింట్స్ డౌన్తో, సెన్సెక్స్ 55 పాయింట్స్ డౌన్తో 28050 పాయింట్స్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతూ వస్తుంది. సెక్టర్ స్పెసిఫిక్గా ఒకసారి మనం చూసినట్టయితే ఒక మెటల్స్ ప్యాక్ ఒకటి, మెటల్స్ అండ్ ఆటో ప్యాక్ ఒకటి, కాస్త లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి ఆటో ప్యాక్ కొద్దిగా రికవర్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే ఆటో ఇండెక్స్ కాస్త గ్రీన్లో ఉంది. ఇక మిగిలిన అన్ని సెక్టార్స్ బాగా నెగిటివ్గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా వీక్గా కొనసాగుతుంది. టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇందుకే ఈ 2 స్టాక్స్ గ్రీన్లోకి రావడమే ఆటో ఇండెక్స్ మళ్ళీ గ్రీన్లో ట్రేడ్ అవ్వడానికి కారణంగా చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్, టాటా స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా పవర్ లాంటి కౌంటర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే మొత్తం టాటా ప్యాక్ అంతా కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, టీవీఆర్,
టాటా మోటార్స్, టాటా పవర్ ఇవన్నీ ఇండెక్స్ లో ఈ స్టాక్స్ గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్, సిప్లా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా బాగా వీక్ గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. అండ్ క్లోజింగ్ రిమార్క్స్ ఏదైనా ఇస్తారా? క్లోజింగ్ ట్రెండ్ ఆర్ క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వచ్చు? 8694 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మీ వ్యూ ప్రకారం 8700 దిగువన ఇవాళ మార్కెట్ క్లోజ్ అవ్వచ్చు, అయ్యేందుకు సంకేతాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అవునండి, 8700 బిలోనే క్లోజ్ అవుతుంది, అంటే ఇప్పుడున్న లెవెల్స్ లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. పెద్దగా మార్పు అయితే ఉండకపోవచ్చు అండి క్లోజింగ్ కూడా. అయితే మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని స్టాక్స్ ఇప్పుడు హైక్ రావడం, లైక్ టాటా స్టీల్ ఒకటి చాలా స్ట్రాంగ్, మనకి 4% దాకా పాజిటివ్ గా ఉంది. అదేవిధంగా టాటా మోటార్స్, తర్వాత బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ కూడా డేస్ హైస్ ని మనకి కట్ చేశాయి. కాబట్టి కొన్ని స్టాక్స్ స్ట్రెంగ్త్ రావడం అనేది మార్కెట్ కి, అంటే బాగా పడుతున్న మార్కెట్ కొంచెం ఆపాయని చెప్పొచ్చు. బట్ ఏదైనా కూడా ఇట్లా ఈ విధంగా ఆగడం కొంచెం స్టాక్ ప్రైస్ కూడా కొంచెం కరెక్షన్ జోన్ నుంచి పాజిటివ్ జోన్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్టాక్స్ ని లో లెవెల్స్ లో పిక్ చేసుకోమంటాను ఇంటర్డే కోసం, నెక్స్ట్ 1-1.5 అవర్ కోసం. బట్ పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం బెటర్ ఏంటంటే పొజిషన్స్ ని, ప్రాఫిట్స్ ఉన్న పొజిషన్స్ ని కట్ చేసుకుని కొంచెం వెయిట్ చేయడమే చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. ఓకే సుందర్ గారు, మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద? ఎందుకంటే ఈ వీక్ ఆల్మోస్ట్ మనకి అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు? అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని గైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? నెక్స్ట్ ట్రిగ్గర్స్ లాస్ట్ 15-20 మినిట్స్ చూస్తుంటే కనుక మార్కెట్ లో కొంచెం బయింగ్ సపోర్ట్ వస్తుంది. 8700 బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేస్తుంది, ఒక పుల్ బ్యాక్ లో ఈ లెవెల్ ని తీవ్రంగా పరీక్షిస్తుంది. నా ఉద్దేశం అయితే 8700 పైన కొంచెం క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి క్లోజ్ వస్తే మటుకు, క్లోజ్ అయితే మటుకు నెక్స్ట్ వీక్ కూడా ఒక కన్సాలిడేషన్ టు పాజిటివ్ బయాస్డ్ మోడ్ లోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఇవాళ 8700 పైన కనుక క్లోజ్ అయితే కనుక మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్ కూడా నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో 8700 పైన క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది, కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతం కార్యక్రమాన్ని ఇక్కడితో వైండప్ చేద్దాం. మళ్ళీ 4:00 లో క్లోజింగ్ రిపోర్ట్ లో కలుద్దాం. అంతవరకు హ్యాపీ వీకెండ్. ఇది టీవీ5 మనీ అండ్ టీవీ5 న్యూస్ చూస్తూనే ఉండండి. స్టే విత్ us.